राष्ट्र प्रभुत्व विद्युत भारत संरक्षण पै पूर्ति वामपक्ष पार्टी कलेक्टर प्रजा बैलेट एर्पट्टी प्रस्तुत वालमंत्र वालों सर चपंडी प्रजा बैलेट मुख्य उद्देश्य सर राष्ट्र प्रभुत्व विद्युत चार्जील तो ट्रूप चार्जील सर्चारजील विद्युत सुंकमनी आर रकाल पेर तो प्रति बिल्लू अदनप बिल्लू वेस्ता असल बिल्लु कंटे कोसल बिल्लु प्रजल मीद एन भारम पड़ती रेंडो इंटिकी व्यवसायानिकी स्मार्ट मीटर पेड़ता स्मार्ट मीटर पूर्ति प्रवेटीकरण की दारी तीस्ताई प्रजल मीद भारम पड़ताई अंदर स्मार्ट मीटर ने रद्द चेयालनी अट्लागे अन्नी रकाल विद्युत भारालनी उपसंहरिंचुकोवालनी डिमांड चेस्तू ई रोज राष्ट्रव्याप्त आंदोलन भागंगा ई प्रजा बैलेट निर्वहिस्तुन्नाम विद्युत भारत व्यतिरेकించే వాళ్ళంతా ఈ బ్యాలెట్లో పాల్గొనాలని కోరుతున్నాం ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ప్రజల మీద భారాలు తగ్గించే మార్గాన్ని వెతకాలని డిమాండ్ చేస్తాం లేని పక్షంలో 2024 ఎన్నికలు ఇది ఒక ఎజెండాగా మారబోతుందని తెలియజేస్తున్నాం అట్లాగే ఈ కార్యక్రమం ముగింపులో భాగంగా 16వ తేదీన కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం ఉంది దాంట్లో కూడా ప్రజలు విరివిగా పాల్గొనాలని కోరుతా ఉన్నాం సార్ ఈ మామూలుగా విద్యుత్ వాడకం ఏదైతే ఒక 1000 రూపాయలు వచ్చే కుటుంబానికి సర్వీస్ ఛార్జెస్ అని ఆ ఛార్జెస్ అని ఈ ఛార్జెస్ అని అయి ఇంకో 1000 రూపాయలు అదనంగా వస్తున్నటువంటి పరిస్థితి దాదాపు ఎవరికి కూడా గతంలో కంటే ఎక్కువ డబుల్ అమౌంట్ కన్నా ట్రిపుల్ అమౌంట్స్ కూడా విద్యుత్ ఛార్జీలు వస్తున్నాయి అసలు ఎట్లా చూడొచ్చు దీన్ని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసిన సభ నుంచి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి విద్యుత్ ఒప్పందాలు పేరుతోటి విపరీతంగా ఆయన కమిషన్లు తీసుకొని ప్రజల మీద భారాలు మోపాడు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వాటన్నిటిని పునఃసమీక్ష చేస్తాను తిరిగి ప్రజలకు భారాలను తగ్గిస్తానని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఆయన ప్రమాణ స్వీకారం చేసే వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రజానికానికి హామీ ఇచ్చారు ఈ గడిచిన 4 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వం పెద్దనంత ఇదిగా 7 సార్లు జగన్ మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచారు రకరకాల పద్ధతుల్లో సర్దుబాటు ఛార్జీలు విద్యుత్ టూప్ ఛార్జీల పేరుతోటి రకరకాల విద్యుత్ సుంకం పేరుతోటి రకరకాల పేరుతోటి ఈ రోజు ప్రజల మీద ప్రజలకు అటువంటి ఏ విషయం తెలియకుండానే విద్యుత్ ఛార్జీలు ఈ రోజు విపరీతంగా పెరిగిపోయాయి మీరు 1000 రూపాయలు అంటున్నారు 2000 అంటున్నారు కానీ 200 వచ్చేవాడికి ఈ రోజు 600 కరెంట్ బిల్ వచ్చే పరిస్థితి సాధారణ ప్రజానీకం ఈ రోజు కరెంట్ను చూస్తే షాక్ కొట్టే పరిస్థితి తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు ఏం చేయలేని స్థితిలో వాళ్ళ నిస్సహాయతను తెలియజేయాలి ఎట్లా ప్రభుత్వానికి వ్యతిరేకతను తెలియజేయాలంటే 2024 ఎన్నికల్లో ఓటు ద్వారానే తెలియజేయడానికి ప్రజలు సంసిద్ధమవుతున్న దశలో జగన్ మోహన్ రెడ్డి గారిని తెలుసుకోవడానికి వామపక్ష పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు పిలిపించింది అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 12వ తేదీన ఈ ప్రజా బ్యాలెట్ను మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జరుగుతా ఉంది కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు వాళ్ళని వ్యతిరేకతని ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకోకపోతే విద్యుత్ సంస్కరణల మీద 2020లో ఉద్యమం అనంతరం అప్పుడున్న ప్రభుత్వానికి ఏ స్థితి ఏ రకమైన పరిస్థితి వచ్చిందో నీకు కూడా అదే పరిస్థితి రేపు 2024 ఎన్నికల్లో రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తున్నాం ఇప్పటికైనా ఈ సంస్కరణల పేరుతోటి సంస్కరణలన్నింటిని వెంటనే ఆపుదల చేయాలి ఏవైతే నువ్వు పెట్టదలుచుకున్నావో ఉచిత విద్యుత్కి ఈరోజు తులాధికారులు ఇచ్చి నువ్వు పెడుతున్న స్మార్ట్ మీటర్ని ఏర్పాటును వెంటనే ఆలోచనను ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాం మేడం చెప్పండి అసలు విద్యుత్ ఛార్జీలు పెంచి ఇంత భారాలు ఉన్నప్పుడు కూడా విద్యుత్ ఉద్యోగులకు కూడా అన్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి అయితే మనం చూసాము ఎలా చూడొచ్చంటారు దీన్ని అసలు సర్వీస్ ఛార్జీల పేరుతో తీసుకున్నటువంటి డబ్బుని అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుందంటారు మొత్తము ప్రైవేటైజేషన్ చేసే దాంట్లో భాగంగానే ఇవన్నీ చేస్తా ఉంది ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగస్తుల్ని ఏ విధంగానైతే ప్రైవేటైజేస్ చేసి వాళ్ళందరినీ విఆర్ఎస్ ఇచ్చి పంపించారో ఆ విధంగానే దీంట్లో ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కూడా ముందు ముందు రాబోతుంది కూడా అదే పరిస్థితి ఇది 2014 తర్వాత అంతకుముందు ఏదైతే ప్రజలకి సబ్సిడీ ఇస్తా ఉన్నారో విద్యుత్తు ఆ విద్యుత్తు సబ్సిడీని ఇచ్చినట్టే ఇచ్చి ఈ సంవత్సరం 2022 దాకా 2014 నుంచి 22 దాకా ఉన్నటువంటి సబ్సిడీని మళ్ళా ప్రజలకి ప్రజల మీదే 6 రకాల పన్నులుగా మళ్ళా చెల్లిస్తూ ఈరోజు ఆ సబ్సిడీలనే వసూలు చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కుమ్మక్కయ్యి ఈ సబ్సిడీలన్నీ మళ్ళా ఈరోజు
आर रकाल పన్నుల రూపంలో వసూలు చేస్తా ఉంది। ఇదంతా కూడా ప్రైవేటైజేషన్ లో భాగమే। అటు ఉద్యోగస్తులకు కూడా ఇది ప్రైవేటీకరణ। రాబోయే కాలంలో ఉద్యోగాలు లేవు, మొత్తం ప్రైవేటైజేషన్ అయిపోతుంది। రిజర్వేషన్ కూడా అమలయ్యేటటువంటి పరిస్థితి లేదు। ఇది చాలా దుర్మార్గమైంది। ఇది ప్రైవేటీకరణకి భాగమే। ఇది మొత్తం చూసినట్లయితే ఏదైతే ప్రజల కళ్ళు కప్పి అనేకమైన పన్నుల భారాలతో కరెంట్ బిల్లు అయితే ఎక్కువగా వసూలు చేస్తా ఉన్నారు, దాదాపు సామాన్యుల కడుపు కొట్టి కార్పొరేటర్ల కడుపు నింపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ ఉద్యమం చేపట్టాము। అందుకే ఈ ప్రజా బ్యాలెట్ కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి వామపక్ష పార్టీలు అయితే ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి। కెమెరామెన్ లక్ష్మణ్తో చైతన్య ఆర్టీవీ ప్రకాశం జిల్లా ఒంగోలు।